ఎందుకంటే మీరేమో 5 నిమిషాలు నిండిపోతారు ఎటువంటి మీటింగ్ లేదు పని కావాలి నేను ఏంటంటే కళ్ళు తిరిగినట్టు అయితే జ్వరం వచ్చినట్టు అయింది పడం అంతా నిద్ర ఉంటలేదు నిద్ర లేదు టెన్షన్ టెన్షన్ ఈసారి ఏం చేస్తారో మీ చేతులు ఉంది మొత్తం పోయినసారి అట్లా అన్నారు ఈసారి వస్తారా మన సోదరుడు ఏమంటాడు టైగర్ అంటే నేను టైగర్ కాదు ఏం కాదు నేను కూడా మనిషినే నీలాగా టైగర్లో అడవులు ఉంటాయి నేను మేము దేవులమ్మ నగర్ అన్న నేను మనిషినే సీను నేను మీ కుటుంబ సభ్యుని అందరికి కూడా ఇక్కడ ఉన్న దేవులమ్మ నాగారంలో ప్రతి ఇంట్లో ఒక ఇంటి మనిషిని మీ కుటుంబ సభ్యుని రాజగోపాలరెడ్డి ఏనాడైనా ఎప్పుడైనా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి పోయినా మళ్ళీ ఈ పార్టీకి వచ్చినా నేను చేసేది పోరాటం ఒక్కటే అది పేద ప్రజల కోసం మునుగోడు ప్రజల కోసం తెలంగాణ సమాజం కోసం కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాను ఎక్కడ కూడా ఎవరు ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత బదనాం చేసినా నన్ను వెనుక పోతలేను భయపడతలేను ఆనాడు బీజేపీ వాళ్ళు కేసీఆర్ ఓడిస్తాం గద్దెదింపుతాం ఆయా అవినీతి సొమ్ము అక్రమంగా సంపాదించుకున్న సొమ్మంత బయటికి తీసుకొని జైల్లో పెడతామంటే అప్పుడు వాళ్ళు నమ్మిన పదవికి రాజీనామా చేసి పోరాటం యుద్ధం చేసిన అందరు ఎమ్మెల్యేలేమో కాంగ్రెస్ పార్టీలో గెలిచి 12 మంది టీఆర్ఎస్ కమ్ముడు పోయారు ఇంకా అందరిలా అమ్ముడు పోలే బీజేపీకి నా పదవి రాజీనామా చేసిపోయిన మళ్ళా పోటీ చేసి మీ దగ్గరికి ఓట్ల కోసం వచ్చిన ఎవడన్నా అమ్ముడు పోయినోడు తప్పు చేసినోడు ఓట్ల కోసం వచ్చే ముఖం ఉండదా ఉండదు ధైర్యం ఉండదు నిజాయితీ గల్లోని కాబట్టే అమ్ముడు పోలేదు కాబట్టే ఆనాడు మళ్ళీ రాజీనామా చేసి నేను మమ్మల్ని ఓట్లు అడిగిన మీ ఊరికి వచ్చి పార్టీ మారినా మళ్ళీ బయట కాంగ్రెస్లోకి వచ్చినా అది యుద్ధం కేసీఆర్ మీద ఎందుకు కేసీఆర్ మీద 1000 మంది పిల్లలు చచ్చిపోయి 60 ఏళ్ళు పోరాటం చేసి ఈ తెలంగాణలో పేదరికంలో చాలా మంది ఉన్నారు ఈ పేదరికం పోవాలంటే కష్టాలు పోవాలంటే ఈ ప్రాంత రైతులు బాగుపడాలి నీళ్లు రావాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి అని మనం పోరాటం చేసినాం అవునా మరి మీకు ఎంతమంది మీ ఊర్లో ఎన్ని ఇండ్లు వచ్చినాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మీ ఇంట్లో మీ ఊర్లో వచ్చినాయి ఎవరికన్నా వచ్చినాయా మరి ఉద్యోగాలు రావా ఇండ్లు రావా కొత్త రేషన్ కార్డు రావా మన బతుకులు బాగుపడకపోయా ఇక మనం తెలంగాణ తెచ్చి ఎవరి పాలైంది కేసీఆర్ కుటుంబం పాలైందా లేదా బాగుపడ్డది ఎవరు తెలంగాణలో మరి ఇప్పుడు కేసీఆర్ గడ్డ దింపే పోరాటం చెయ్యాలన్నా మరి ఇంట్లో భయపడి ఇంట్లో కూర్చోవాలా ఏం చేయాలి నేను మీ బతుకులు ఎట్లా బాగుపడతాయి కేసీఆర్ పోతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ పేదలకు న్యాయం అవుతుంది ఆనాడు ఇందిరమ్మ ఇంట్లు కట్టించింది ఎవరు ఆరోగ్యశ్రీ పెట్టింది ఎవరు రాజశేఖర్ పెట్టలే మరి ఈనాడు ఒక ఇల్లు రాకపోయా ఒక రేషన్ కార్డు రాకపోయా మొన్న నేను రాజీనామా చేస్తే కొన్ని పెన్షన్ ఇచ్చింది ఇంకా చాలా మందికి పెన్షన్లే ఇస్తలేరు ఇక్కడ వందల పరిశ్రమలు ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఉద్యోగాలు వచ్చినాయి పిల్లలకు అంటే అడిగేటోళ్ళు లేకనేగా 100 కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ అవినీతితో కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయి మన ఊళ్ళో దగ్గర నీళ్ళు వచ్చినాయా మన కాలువల ద్వారా మన పొలాలకు నీళ్ళు వస్తున్నాయా మరి ఎవరు అడిగేటోడు లేదా మరి నేను పోయినసారి పోటీ చేస్తే బీజేపీ నుంచి మీ ఊర్లో మైనస్ వచ్చిందా ప్లస్ వచ్చిందా ఓట్లు వేసిందా తక్కువేసిండ్రు మీకోసం రాజీనామా చేసిన ఊడగొడుకుంటున్నారు ఎక్కడన్నా ఇది గమ్మత్ ముచ్చటుంది ఎవరి కోసం రాజీనామా చేసినాను ఎవరి మీద పోరాటం చేసినా నేను రాజీనామా చేస్తే ప్రభుత్వం మొత్తం మీ కళ్ళ కాడికి రాలే మీ ఒక మంత్రి మీ ఇంటి మీ ఊర్లో వచ్చి కూర్చోలే ఎవరు ప్రశాంత్ రెడ్డి అనేటువంటి ఇక్కడికి వచ్చిందా రాలేదా ఎందుకు వచ్చిండు నేను రాజీనామా చేస్తే వచ్చిండు మీ ఊరుకు రోడ్డు చేపిస్తాను చేసిండా కదా చేసిండా రాజీనామా అయినాకనే కదా రాజీనామా అన్నప్పుడు
నిన్ను కూడా అడిగిండు, నన్ను కూడా అడిగిండు, అసెంబ్లీలో అన్ని సార్లు కొట్లాడితే మన మునుగోడు 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 అని చెప్పి ఒక రూపాయి ఇయ్యనోడు రాజీనామా చేసిన తెల్లారి పామోదులు పట్టుకున్న కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు మీ కళ్ళకాడికి రాలే, వచ్చిరా మరి వచ్చి ప్రభుత్వాన్ని గడగడలో నుంచి మీ కళ్ళకాడి తీసుకొస్తే రోడ్లు వేపిస్తే పెన్షన్లు ఇప్పిస్తే ప్రభుత్వ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి వస్తే చౌటు పనులకు డయాలసిస్ సెంటర్ వచ్చే చౌటు పనులు నారాయణపూర్ రోడ్ వచ్చే కోయలపూడి నుంచి పిప్పల పనులకు రోడ్ శాంక్షన్ చేపిస్తే ఏం పని కాదు నీకు లాభం అయిందా లేదా నా రాజీనామా తోటి అయిందా నీకు పైసలు వచ్చినాయా లేదా రాలే ఇంటింటికి పెన్షన్లు కాదు ఈ పైసలు అంటున్న ఓట్లకు రాలే ఎట్లొచ్చినాయి ఎవరు రాజీనామా చేస్తూ వచ్చినాయి ఎవరి వల్ల వచ్చినాయి మరి మరి నన్ను నన్ను మర్చిపోతారా గిట్నే పైసలు తీసుకొని లోపల పెట్టుకుని ఓడగొడతారా ఇది ఎక్కడ సగదు నువ్వు ఇది వామ్మా ఇది చూడవు తీసుకొని లోపల పెట్టుకొని నన్ను మర్చిపోతావు ఎరా ఇది అయిపోయినాక మాట్లాడు మీ మహిళలందరికీ మునుగోడులో అభివృద్ధి జరిగింది 600 కోట్ల తోటి నా రాజీనామా తోటి మునుగోడుకు భారతదేశం మొత్తం ఉన్న మునుగోడు మునుగోడు అని పేరు వచ్చింది మునుగోడు ప్రజలకు పైసలు వచ్చింది ఇక అన్యాయమైన నోరు కంటే రాజగోపాల్ రెడ్డికి పదవి పోయింది పైసలు పోయింది అమ్ముడు పోయామని బదనాము చేసిర్రు కనీసం ఓడిపోయినా నా దేవులమ్మ నాన్న ఊరోళ్ళు ఒక్కరైనా మందలిచ్చిన పాపన వేరే ఎట్లున్నావు సార్ అని అన్నరానమ్మ వాళ్ళ మళ్ళా మీ ఊర్లో ఎవరో చనిపోతుందని పిలిస్తే అలా పైసలు ఇచ్చిపోతుంది ఇయలే 10 లక్షలు ఇచ్చిన ఇయలే నేనేమన్నా ఆపదస్తే సాపదస్తే ఆదుకుంటున్నా కానీ మీ మునుగోడు నియోజకవర్గంలో కొన్ని 1000 మంది కుటుంబాలను ఆదుకున్నా 1000 మంది ప్రాణాలను కాపాడినా అదే రాజగోపాల్ రెడ్డి మా ఓడిపోతే మాత్రం ఒక్కడైనా మందలు ఇచ్చిన వాళ్ళు పోనీ మీరు మనసులో బాధపడరా ఓడిపోయినందుకు బాధపడరా బాధపడరా సపోర్ట్ చేయరు నా వైద్య ఇదే చూస్తున్నది అదే చూస్తుంది ఇటు ముచ్చటిని రాదమ్మా ఓడిపోయిన మనిషి బాధ చెప్తుంటే ఎక్కడ చూస్తావు నాతోటే మీరు అందరు బాగుపడుతుంది బాగుపడలేదా ఒక ఆమె ఏమన్నది నిన్న నేను నా నన్ను చూసి నిన్ను చూస్తే బాధ అనిపిస్తుందంట ఆమెకంట బాధ అనిపిస్తుంది మరి ఓటు వేసినామంటే సపోర్ట్ చేయలేదు బాధ నన్ను చూస్తే బాధ అనిపిస్తుందంట కానీ ఓటు వేసినామా అంటే సప్పుడు చేయకుండా ఉన్నది ఇప్పుడు ఏమంటావన్నా ఇప్పుడు ఏమంటావంటే ఈసారి నీకే వేస్తా సార్ ఎందుకంటే ఎందుకు వేస్తుందంట తెలుసా నా వల్లనంట వాళ్ళ ఇంట్లో 6 ఓట్లు ఉంటే ఫుల్ పైసలు వచ్చినాయంట ఫ్రిడ్జ్ టీవీ 2 కొనుక్కుంటారంట ఫ్రిడ్జ్ ఎంత తెలుగులో చూడు మన పైసలు తీసుకొని అడేసింది ఓటు 60,000 రూపాయలు 6 ఓట్లట మనిషికి 10,000 వచ్చినాయట 10-12,000 ఫ్రిడ్జ్ టీవీ కొనుక్కొని అటేసింది ఓటు ఇప్పుడు అవకాశం నన్ను చూస్తే బాధ అనిపిస్తుంది ఈసారి నీకు వేసది అంటుంది ఇంత అన్యాయం ఉంటుందా ఆ పైసలు వచ్చింది ఎవరి వల్ల ఎందుకు వచ్చినాయి పైసలు ఎందుకు మీ కాళ్ళ కాడికి వచ్చి నీ కడుపులో తలకాయ పెట్టి బదిలారి ఓట్లు వేపించుకుర్రు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారా కాదా మరి ఇప్పుడు ఎవరు ఓటు వేస్తారు దేవులమ్మ నాగారంలో మహిళలందరూ ఇక్కడ మహిళలు అన్నలు తమ్ముళ్ళు ఆ పిల్ల వాళ్ళైతే ఎట్లా రెడీ ఉన్నారు మీ మహిళలే ఇంత అన్యాయం జరిగింది నాకు మరి ఇన్ని ఇంత నీ నష్టపోయి నాన్న మీ మీ ఊర్లో శ్రీనివాస్ ఉండే కదా ఎంపీటీసీ కదా వాళ్ళమ్మ రాజమ్మ ఎంపీటీసీ కదా ఈయన ఇంకోరు ఉన్న సర్పంచ్ ఎవరు సర్పంచ్ కదా ఎవరన్నా ఒక 2 నెలల ముందు రాజీనామా చేయమంటే ఎంపీటీసీ సర్పంచ్ చేయమంటే చేస్తారా చేస్తారా మరి 18 నెలల ముందు రాజీనామా చేసి మీకోసం ప్రభుత్వంతో పోరాటం చేసిన పైసలు పోయినాయి పదవి పోయింది డబ్బులు పోయినాయి బదనామైంది ఇన్ని రకాలుగా నష్టపోయినా కానీ ఎప్పుడన్నా నేను ఎక్కడన్నా ఏమన్నా తప్పు పట్టినా తప్పు చేసినా మరి నేను తప్పు చేసినా నేనైతే అమ్ముడు పోయినైతే మన బీజేపీల నుంచి కాంగ్రెస్లకు మళ్ళీ ఎట్లా వచ్చిన బీజేపీలు కొన్నారు కొన్నారన్నారు కా అప్పుడు నన్ను బదనామ చేశారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లకు వస్తే ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే నేను అమ్ముడు పోనంతేగా అప్పుడేమో రాజు నన్ను ఓడించాలని చెప్పి అమ్ముడు పోయిన అమ్మని బదనాలు చేశారు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తలేరు మరి కనీసం ఇప్పుడు గెలిపిస్తారా లేదా మరి పక్కా గెలిపిస్తారా లేకపోతే పైసలు చేయలేవారు అందరూ
ఈసారి నన్ను గెలిపిస్తా చెయ్యి గుర్తు మీద ఓటేస్తామని గెలిపిస్తామని నేను చేయలేమంటుంది. నువ్వు ఆమె లేపుతలేదు ఆ పిల్ల ఓటు వేరా ఆమెకి ఇయ్యలే పైసలు ఇస్తే మంచిగా డ్రెస్సులు కొనుక్కున్నట్టు ఉంది మనకి లేపుతలేదు అని కాలేజీ ఫీజు అందరికి పైసలు వచ్చినాయి నా పుణ్యమా అంట రాలే ఆమె ముసలమ్మ కూడా కరెక్టే అంటే.